బాహుబలి 2 ఇప్పుడు బ్రహ్మోత్సవం దారిలో నడుస్తుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. గతంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాకున్న హైప్ దృష్ట్యా ఈ సినిమాను ప్రతిరోజు 5 ఆటలు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. అది తెలంగాణలో మాత్రమే, అందుకు ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించింది. కానీ బాక్సాఫీస్ వద్ద తడబడి ఈ 5 ఆటల ఎఫెక్ట్ బ్రహ్మోత్సవంపై కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఈ 5 ఆటల కాన్సెప్ట్ బాహుబలి 2 నిర్మాత మధ్యలో కూడా మెరిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 5 ఆటల పర్మిషన్ కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. బాహుబలి 2 కు 5 ఆటల పర్మిషన్ ను ప్రభుత్వం గ్రాంట్ చేసిందో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కు పండగే పండగ. ఎందుకంటే బాహుబలి 2 చిత్రానికి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ఉంటాయన్న ఊహాగానాలు ఉండడం, మొదటి వారం థియేటర్స్ వద్ద హెవీ క్రౌడ్ ఉంటుందన్న నమ్మకం దృఢంగా ఉండడం వల్ల ఈ 5 ఆటల కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. మరి వీరి ప్రపోజల్ కు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తాయో కుదరవంటాయో తెలియదు. కానీ ఒకవేళ అంగీకరించాయా, బాక్సాఫీస్ కలెక్షన్స్ షేక్ అవడం ఖాయం. మరో 2 రోజుల్లో ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. చూద్దాం.